స్థితి ఈయన ఏం అర్థమవుతలేదు. చూద్దాం ఆయన సీన్స్ అసలు ఎన్ని ఉన్నాయి, ఎడిటింగ్ లో తీసేసేయండి మాక్సిమం. చాయ్ చాయ్ అండి, కాఫీ బ్లాక్. ఎనీవే, సో ఇప్పుడు ఈ మూవీలో నాకు ఒకసారి ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టే మీ క్యారెక్టర్స్ నాకు అర్థం కావాలి. సో మీ క్యారెక్టర్ ఏంటి, హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ మీరు ముందు చేసిన దానికి, బికాజ్ మనం మిమ్మల్ని ఫ్రెష్గా చూడాలి ఈసారి. సో మీ క్యారెక్టర్ ఏంటన్న, అది హౌ ఆర్ యూ డిఫరెంట్ ఇన్ దిస్ ఫిల్మ్? డిఫరెంట్ అంటే ఎవ్రీ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్. అంటే ఇట్స్ ఒక డైరెక్టర్గా ఒక క్యారెక్టర్ ఎప్పుడు ప్లే చేయలేదు, రైట్? అండ్ ఒక హీరోలా కనిపించే డైరెక్టర్ ప్లే చేయాలి. అంటే మ్యూజిక్ రిఫరెన్స్ ఇవ్వాలంటే మహేష్ బాబు సినిమాకి మీరు మ్యూజిక్ ఎలా కొడతారో అలా కొట్టేసుకోవచ్చు. ఆల్రెడీ సాంగ్ ఒకటి మీరే హీరోలా అని చెప్పి ఒక సాంగ్ ఉంది, సో అట్లా అనమాట. సో ఈ సినిమాలో ఏంటంటే బయట ఒక అతను సిద్ధు ఉన్నాడు కదా, సిద్ధు అని ఒక ఏదో ఏదో సినిమా చేశాడు డీజే టీ. రీసెంట్గా కూడా గుర్తుందిలే, మంచోడు మంచోడు మంచి అందుకే పని కాలే, బట్ మంచి పని. ఇప్పుడు మంచోడు కొంచెం లైట్ లేదు, నేను వెళ్ళిపోతాను. నేను ఇందాక అడిగినా మిమ్మల్ని, మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నా, నువ్వు బయటకి లోపలికి రాకు, ఉండి ఇటల నుండి అటల్ ఉండు. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఆయన గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? డైరెక్టర్ మీరు మహేష్ బాబుకి గారికి అలా కొట్టాలన్నమాట. అలా కొట్టేయాలి. అసలు మీ సిద్ధు టాపిక్ ఎందుకు వచ్చింది అంటారు? అంటే మహేష్ బాబు గారి గురించి మాట్లాడేసరికి యూజ్ ఈక్వలీ హ్యాండ్సమ్ మేబీ అనేది ఎక్కడైనా కనెక్ట్ అయి ఉండొచ్చు. నాట్ ఇన్ మై డ్రీమ్స్. లేదా ఊరికే అసలు సరే అనొచ్చు కదా. అయితే నీకోసం ఇద్దరు నుంచి జగదీశుడు ఎందుకు అంటే ఒక హీరో ఇంట్రొడక్షన్ ఎలా ఉంటుందని అలా ఉంటుంది అనమాట. బయట సిద్ధు అని ఒకతను ఉన్నాడు కదా, ఇమేజిన్ అది చెప్పండి. వాడికి ఒక చిన్న యాటిట్యూడ్ ఉంటుంది, ఒక విధంగా చెప్పాలంటే తిక్క కూడా ఉంటుంది. బట్ స్వాగ్ అంటే స్వాగ్ స్వాగ్ సో నాకు ఐ డెంట్ గెట్ ద వర్డ్ అంటే ఆయనకు అర్థం కాదు ఇంగ్లీష్ అని చెప్పి, సో అందుకని చెప్తున్నా. సో ఆ స్వాగ్ ఉంటుంది క్యారెక్టర్కి, ఆ స్వాగ్ ఉంటుంది, స్వాగ్ ఉంటుంది అనమాట. బేసికలీ సిద్ధుకు ఉన్న స్వాగ్ ఉంటుంది. ఓకే, చేశానండి. ఓకే, సో మీకు ఒక ఒక డైరెక్టర్, ఒక బాగా థిక్ ఉన్న ఒక డైరెక్టర్, ఎవరి మాట వినని ఒక క్యారెక్టర్ అతంది, అట్లాంటి క్యారెక్టర్కి బాగా స్వాగ్ ఇచ్చి దాన్ని ఎలివేట్ చేస్తూ తీసుకురావాలి మనం. ఒక ఆరేడు సినిమాలు తీస్తే ఆరేడు సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్లు, అన్ని బ్లాక్ బస్టర్లు. సినిమా టైటిల్ చెప్పిన కొన్ని చెప్పండి. దగుల్ బాజీ, దగుల్ బాజీ. మిజైల్, మిజైల్. మొదటి మగాడు, మొదటి మగాడు, మొదటి మగాడు. ఓకే, ఇంకా మొదటి మగాడు అది చూసారా? అది అది మీరు ఇవ్వగలరు, అది మొదటి మగాడు అంటే. ఇంకా ఉండేదండి, గట్టిగా పొడుస్తారు అంటారు, కొట్టుకుందాం రా. మిగతా టైటిల్ మీరు సినిమాలో చూడాలి, మౌత్ ద డెత్. సో అలా మంచి టాప్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్. ఓకే, డన్. సో అట్లాంటి డైరెక్టర్ అనమాట. అలాంటి క్యారెక్టర్కి మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి. ఐమ్ థింకింగ్ లాట్స్ ఆఫ్ గిటార్స్ అండ్ రాక్ అండ్ ఫ్యూజన్ అండ్ డప్పు లైక్ దాట్. ఓకే, ఇవన్నీ మీరే తెచ్చుకుంటారండి? ఇది మన టీమ్ ఉన్నది పిల్లగారు, మనమేం కొట్టాం, మనం ఖాళీ నుంచి ఇటు ఇటు అంటూ ఉంటాం మనం. అవుట్ సోర్సింగ్ వాళ్ళు కొడుతూ ఉంటారు. అట్లాంటి అట్లాంటి సరే సరే, ఇది మంచిగా ఉంది. అవుట్ సోర్సింగ్ అంటే వాడోడు కొట్టి నేను పేరు వేసుకున్నట్టు అట్ట మాట్లాడుతూ, రెండోసారి నువ్వు ఇట్లా చేయడము, నన్ను ఇక్కడ పిలిచి జరిగడం అనేది మూడోసారి వరకు జరిగింది. నాకు జగదీశుడే, నాకు అర్థం. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. వద్దండి, నీ క్యారెక్టర్ గురించి నేను అడగద్దా? నాదేం లేదండి, నేను సైలెన్స్ ఉంటేనే బాగుంటానండి. నువ్వు చెప్తావు నాకేం కొట్టాలో, సైలెన్స్ పెట్టాలో అని చేసుకుంటాను. కమింగ్ టు యూ కృతి.